సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం తోర్నాల గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గీత కార్మికులకు ఇన్సూరెన్స్ మరియు తాటి వనంను ఏర్పాటు చేయడం, ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడితే ప్రమాద బీమా మరియు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం పట్ల తోర్నాల గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 5 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో గౌడ సంఘం కులస్తులకు భవన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంపై గౌడ కులస్తులు ఆనంద హర్షంతో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారి అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు నాచగేని దయానందం, కోల ఐలయ్య ఇతర పెద్దలు పాల్గొన్నారు. గౌడ సంఘాన్ని కులస్తులను పేదరికాన్ని గుర్తించి వారందరికీ పేదవారికి గౌడ కులం అయితే ఏదైతే ఉందో దాన్ని కాలపరిధిని నిర్దేశించి 50 సంవత్సరాలకు పింఛను ఇచ్చుకుంటూ ఆ విధంగా కూడా మమ్మల్ని ఆదుకున్నారని మరియు మాకు లేని వారికి మాకు వనము లేదు కాబట్టి మీకు ఈత చెట్లు పెట్టుకోమని చెట్లు ఇచ్చి మరి ఒక బోరేపిచ్చిండ్రు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీకు 5 ఎకరాల భూమి కొనిస్తా అన్నాడు. అదే 5 ఎకరాల భూమిని కొనిస్తే మేము 72 మందిని భూమి లేని వాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు ఒక శిరకాల ఆంశ అదొకటి నెరవేర్చాలని మేము ఆయనకు మరియు తెలియజేసుకుంటూ ఈ పాలాభిషేకం చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించాలని పన్ను కానీ గవర్నమెంట్ కట్టే రుసుము కానీ అన్నీ రద్దు చేసుకుంటూ మనకు ఒక 5 కోట్లు కేటాయించుకుంటూ మనకు ఒక 5 ఎకరాల స్థలం కేటాయించుకుంటూ మనకు హైదరాబాద్లో మన గౌడ వృత్తిదారులందరూ భవనం నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి గారు మనకు చాలా చల్లటి వార్త చెప్పిండు. అదేవిధంగా మన కుల వృత్తులు ఇంత ఇంత తరిగిపోతున్నాయి కాబట్టి మన జీవనోపాధి తరిగింది కాబట్టి మన దగ్గర ఈత వనం చుట్టూ పెంచాలని ఆ యొక్క ప్రభుత్వం కృషితోటి ఉపాధి హామీలో మనకు 3000 మొక్కలు ఇవ్వడం జరిగింది. మనం ఆ యొక్క చెట్లను కూడా నాటుకున్నాము. వాటికి కూడా నీరు లేని సందర్భంలో మనం అందరం కలిసి సంఘమంతా కలిసి ఎమ్మెల్యే గారు సంప్రదించినాం. ఆయనకు ఆయన చొరవతోటి మనకు ఒక బోరేయించిండు ఎమ్మెల్యే గారు. మళ్ళా అదేవిధంగా మనకు మోటార్ కూడా సప్లై చేసిండు. వాళ్ళ చేతుల మీదుగా మోటార్ కూడా ఆవిష్కరించిండ్రు. ఇంత అంత మనకు నీటి సౌకర్యం కూడా ఏర్పడది చాలా సంతోషము. ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పాలి మనం. ఇంకా ముచ్చట అయిందంటే మన గౌడ సంఘం కూడా అందరం ఐక్యతతోటి వండుకుంటూ మనం ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇంకా కోరడం ఏంటంటే మనం దాదాపు 72 మంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మా యొక్క సంఘం మద్దూరు మండలం మాది అతిపెద్ద గౌడ కులస్థలం ఉన్న కుటుంబాలు మావి కాబట్టి మా యందు దయదలంచి ఇంకొకటి మాకు గౌడ కమిటీలు కూడా అతి త్వరలో మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.